డ్రగ్స్ కు బానిస యువకుడు చనిపోయాడు హైదరాబాద్ కు చెందిన యువకుడు తరుచు గోవా వెళ్లి డ్రగ్స్ తీసుకుంటున్నాడు దీంతో వాటికి అలవాటు పడి రోగిగా మారిపోయాడు వారం రోజుల్లోనే తీవ్ర అస్వస్థతతో చనిపోయాడు హైదరాబాద్ లో డ్రగ్స్ తీసుకొని మరణించిన తొలి కేసు ఇదే గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్న యువకుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు చనిపోయిన యువకుడు కూడా డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మేవాడని విచారణలో వెల్లడైంది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణని తెలుసుకుందాం రాధాకృష్ణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు గంజాయి గావుచు డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో గోవా అడ్డగా ఈ డ్రగ్స్ దందా కొనసాగుతోంది అంతే కాదు చాలా విషాదకర ఘటన ఒక యువకుడు చనిపోవడం అసలేంటి ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలుతోంది దేవి ఇప్పటివరకు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు చాలా మందిని చూసి ఉంటాము వాళ్ళంతా కూడా ఆ డ్రగ్స్ కి బానిసైన వాళ్ళంతా కూడా ఎక్కువగా మతిభ్రమించి ఉండడం అలాగే బాడీ అంతా షివరింగ్ కావడం లేదా కేకలు అంటే వాళ్ళకి సమయానికి ఆ డ్రగ్స్ వాళ్ళకి దొరకకపోతే కేకలు వేయడం పిచ్చి పిచ్చి చేష్టలు చేయడం అనేది చేస్తూ ఉంటారు కానీ మొట్టమొదటిసారిగా డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి నిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు వారం రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్న అతను ఆ చికిత్స పొందుతూనే చనిపోయిన ఘటన ఇప్పుడు మొట్టమొదటిసారిగా చోటు చేసుకోవడం జరిగింది అతను బీటెక్ పూర్తి చేశాడు ఒకవైపు ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు ఈ సమయంలోనే శివం కాలనీకి సంబంధించిన వ్యక్తి ప్రేమ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి అతనికి పరిచయం అయ్యాడు వీళ్ళిద్దరు కలిసి కూడా గోవాకి వెళ్ళడం అక్కడ డ్రగ్స్ సేవించడం అనేది చేస్తూ ఉండేవాళ్ళు ప్రేమ్ ఉపాధ్యాయ్ మాత్రం తన వెంట డ్రగ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ హైదరాబాద్లో అతను అమ్ముతూ ఉండేవాడు అయితే వీళ్ళు తీసుకునే డ్రగ్స్ హెరాయిన్ కానీ కొకైన్ కానీ గాంజా బ్రౌన్ షుగర్ ఇలాంటివి కాదు సింథటిక్ డ్రగ్స్ ఆ సింథటిక్ డ్రగ్స్ అంటే ఏంటంటే కెమికల్ ద్వారా తయారయ్యే డ్రగ్స్ అంతా కూడా లిక్విడ్ రూపంలో ఉంటుంది ఆ సింథటిక్ డ్రగ్స్ను వీళ్ళు తీసుకోవడం అది ఒక్కసారిగా నరాల్లోకి వెళ్ళడం అనేది చేస్తూ ఉంటుంది దీంతో దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది డ్రగ్స్కి సంబంధించి అలాగే వీళ్ళు తీసుకున్న ఆ డ్రగ్స్ మొత్తం కూడా వీళ్ళు గోవాకి వెళ్ళిన సందర్భంలో రకరకాల డ్రగ్స్ను వినియోగించేవాళ్ళు ఆ డ్రగ్స్ వినియోగించినప్పుడే ఆ తీవ్రత ఎక్కువ స్థాయిలో తీసుకోవడం అంటే మోతాదు మించి వాళ్ళు తీసుకోవడం ద్వారా ఆ పూర్తి ఎఫెక్ట్ ఆ డ్రగ్స్కి సంబంధించిన ఎఫెక్ట్ మొత్తం కూడా అతని బాడీలోకి వెళ్ళిపోయింది అతను గోవా నుండి తిరిగి వచ్చిన కొన్ని రోజులకు అతను పూర్తిగా బెడ్పై ఉండిపోయాడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు పేరెంట్స్ నిమ్స్ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు అప్పటికే అతనికి పూర్తిగా నరాలు మొత్తం కూడా చచ్చిబడిపోయాయని కూడా వైద్యులు చెప్పారు అలాగే నరాలకు సంబంధించిన స్ట్రోక్ కూడా ఒకటి అతనికి వచ్చిందనేది కూడా డాక్టర్స్ చెప్పడం జరిగింది కేవలం 3 రోజుల్లోనే అతను ఈ డ్రగ్స్ తీసుకున్న 3 రోజుల్లోనే అతను చనిపోయిన ఘటన చోటు చేసుకోవడం జరిగింది ఇతను బీటెక్ పూర్తి చేశాడు ఇతనికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు కూడా చెప్పడం లేదు ఎందుకంటే అతను చనిపోయి ఉన్నాడు అలాగే బాధితుడు కూడా కాబట్టి చెప్పడం లేదు ఇప్పటికే ఈ కేసులో ప్రేమ్ ఉపాధ్యాయుతో పాటు 3 కన్స్యూమర్లను కూడా పట్టుకున్నారు ఎందుకంటే గతంలో బాధితులుగా చూసేవారు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా బాధితులుగా భావించేవారు కానీ ఇప్పుడు వాళ్ళంతా కూడా తాము సేవించడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా ఈ డ్రగ్స్ని అలవాటు చేయడం అనేది చేస్తూ వస్తున్నారు కాబట్టి వాళ్ళను కూడా నిందితులుగా చేరుస్తూ రావడం జరుగుతుంది అందులో భాగంగానే ఇవాళ జరిగిన డ్రగ్స్ ముఠా అరెస్టులో కూడా ప్రేమ్ ఉపాధ్యాయుతో పాటు 3 కన్స్యూమర్లనే అరెస్ట్ కూడా చేయడం జరిగింది వాళ్ళతో పాటు ఇప్పుడు చనిపోయిన ఈ విద్యార్థి ఎవరైతే బీటెక్ పూర్తి చేసిన విద్యార్థి ఉన్నాడో అతను కూడా ఉండాల్సి ఉంది కానీ అతను నరాల బలహీనతతోటి మొత్తం బెడ్ మీద పడిపోవడం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో పోలీసులు చెప్తున్నది ఒకటే వీళ్ళు ఇప్పుడు ఈ బీటెక్ విద్యార్థి చనిపోయడానికి ప్రధాన కారణం మాత్రం రకరకాల కెమికల్స్ తయారు చేసిన కెమికల్స్ తోటి తయారు చేసిన డ్రగ్స్ని మోతాదుకు మించి తీసుకోవడం ద్వారా అతను చనిపోయినట్లు కూడా నిర్ధారించారు ఎందుకంటే అతని ఇంటికి పోలీసులు వెళ్లారు అతనితోటి మాట్లాడుతున్న ఒక వీడియో క్లిప్ను కూడా ఇచ్చారు కనీసం అతను మాట్లాడే పరిస్థితిలో లేడు చేతిని షేక్ చేయమని చెప్తే అతను రౌండ్గా తిప్పడం చేస్తున్నాడు లేచి కూర్చోవడానికి కూడా అతనికి వీలు లేని పరిస్థితి ఉంది ఒకవైపు తిరగలేని పరిస్థితి అంటే మొత్తం కూడా అతని శరీరం మొత్తం చచ్చుబడిపోయింది కేవలం అతని బాడీలో శ్వాస మాత్రమే ఉంది అతను ఊపిరి తీర్చుకుంటున్నాడు అంతవరకే అనేది పోలీసులు చెప్తున్నారు అంటే ఆ కెమికల్ ద్వారా తయారు చేసిన డ్రగ్ ఎఫెక్ట్ అంత తీవ్రంగా ఉందనేది కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది పోలీసులు ఈ ఘటన తర్వాత ఇప్పుడు ఎవరెవరైతే బాధితులుగా ఉంటున్నారో డ్రగ్స్ కేసుకు సంబంధించిన వాళ్ళు వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలి అనే విధంగా పోలీసులు ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపడుతున్నారు ఇప్పటికే ప్రత్యేక వింగ్ను కూడా ఒకటి ఏర్పాటు చేశారు నార్కోటిక్ వింగ్ని ఆ వింగ్ ఏర్పాటు చేసిన తర్వాతనే వరుసగా హైదరాబాద్లో ఇటు గంజాయి పెడ్లర్స్ కావచ్చు మిగతా డ్రగ్స్కు సంబంధించిన పెడ్లర్స్ కావచ్చు వరుసగా వాళ్ళందరినీ కూడా అరెస్టు చేస్తూ వస్తున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి పేరెంట్స్కి పోలీసులు ఒకటి సలహాలు సూచనలు చేస్తున్నారు ఎవరైనా సరే విద్యార్థి ఇంటి నుండి బయటకు వెళ్ళిన తర్వాత అతను ఏ టైంలో ఇంటికి వస్తున్నాడు వచ్చిన సమయంలో అతని మానసిక స్థితి ఏ విధంగా ఉంది అతని అంటే అతని బాడీ షేప్ ఏ విధంగా ఉంది అతను ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే ఇప్పుడు ఈ బీటెక్ విద్యార్థి ఏ విధంగా అయితే అంటే అతనికి తెలియదు
డ్రగ్స్ తీసుకుంటే తనకు ఇలాంటి పరిస్థితి వస్తుందని మాత్రం అతను ఊహించలేకపోయాడు. కేవలం ఆ సమయంలో అతనికి వచ్చే కిక్కు కోసమే అతను ఈ డ్రగ్స్ ని వినియోగించాడు. కానీ అది మోతాదుకి మించి అతను వినియోగించడం ద్వారా ఈ మొత్తం ఎఫెక్ట్ జరిగినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పుడు ఇతను చనిపోయాడు. కాబట్టి ఈ సంఘటనని దృష్టిలో ఉంచుకొనైనా ఇకనైనా బాధితులు ఎవరైతే ఈ డ్రగ్స్ ని సేవిస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరిలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇలాంటి ఘటనలు ఇంకా జరిగే అవకాశం అయితే కనబడుతుంది. మరొకవైపు ఈ డ్రగ్స్ సంబంధించిన పెడ్లర్స్ కావచ్చు, అసలు గోవా నుండి ఏ విధంగా వీళ్ళు హైదరాబాద్కి డ్రగ్స్ తీసుకొస్తున్నారన్న దానిపై ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దాని ద్వారా మొత్తం డ్రగ్స్ని కట్టడి చేసే విధంగా ప్రస్తుతమైతే పోలీసులు చర్యలు చేపట్టబోయే దిశగా అవసరమైన చర్యలు చేపడుతున్నారు. దేవి రాధాకృష్ణ, ఫైనల్లీ ఒకటి చెప్పండి, గతంలో కూడా చాలా ఓవర్ డోస్ అయిన వ్యక్తులు ఉన్నారు. కొన్నేళ్ల పాటు డ్రగ్స్ కి అడిక్ట్ అయి డియాక్షన్ సెంటర్లో చేరిన తర్వాత వాళ్ళు రికవర్ అయిన సందర్భం ఉంది. కానీ ఇతను 21 ఇయర్స్ బిలోనే కనిపిస్తున్నాడు, బీటెక్ స్టూడెంట్ అంటే. సో ఈ డ్రగ్స్ తయారీ విధానంలో ఇంకేదో ఇంటెన్సిటీ పెంచితేనే ఇలా జరిగిందని అనుమానించొచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళకు ఒక కుతూహలత ఉంటుంది. ఇంకొక డ్రగ్ తీసుకుంటే తమకు ఏవి ఎలాంటి కిక్ వస్తుంది, ఏ విధంగా తాము బిహేవ్ చేస్తామనేది ఒక ఒక అది ఉంటుంది వాళ్ళ లోపల, ఒకటి ఉంటుంది. అది తెలుసుకోవడానికే వీళ్ళు రకరకాల డ్రగ్స్ని వినియోగిస్తూ రావడం జరుగుతుంది. ఎందుకంటే సహజంగా ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు పిల్స్ రూపంలో కొన్ని ఉంటాయి, పౌడర్ రూపంలో కొన్ని ఉంటాయి, అలాగే కెమికల్ రూపంలో ఉంటాయి. వీళ్ళు తీసుకున్న డ్రగ్ మొత్తం కూడా ఏకంగా ఒక పరికరాన్ని వాళ్ళు తయారు చేశారు. అందులో పైన ఒక చిన్న గొట్టం ఉంటుంది, దానిపైన ఒక పిల్లుని పెడతారు. వెనకాల ఉన్న వ్యక్తి దాన్ని అతని ఊపిరి ద్వారా, అంటే అతను గట్టిగా ఆ పైపు నుంచి ఊదితే అది ముక్కు లోపల నుంచి అతని బాడీలోకి వెళ్ళిపోతుంది. అది ఏకంగా బ్రెయిన్ వరకు వెళుతున్న సందర్భం ఉంది ఇప్పుడు ఈ కేసులో మాత్రం. ఈ విధంగా అతను మోతాదుకు మించి తీసుకోవడం, అలాగే కొత్త కొత్త డ్రగ్స్ని ఇప్పుడు ఉన్న ఈ హెరాయిన్, కొకైన్, అలాగే గాంజా, బ్రౌన్ షుగర్తో పాటు ఇంకా మిగిలిన డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటి కూడా వాళ్ళు తీసుకున్నారు. కానీ అందులో దొరకని కిక్కును ఇప్పుడు వీళ్ళు ఈ కొత్త కెమికల్ ద్వారా తయారు చేసిన వాటిని సేవిస్తూ కిక్కును పొందాలనుకున్నారు. చివరకు ప్రాణాల మీదకు తీసుకొని ప్రాణాలే పోగొట్టుకున్న సందర్భం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం ఒక ఇంట్లో చేతికి అందిన కొడుకు డ్రగ్స్కు బానిసై చనిపోయిన సందర్భం చోటు చేసుకుంది. కాబట్టి ఇలాంటి సంఘటన మరొక కుటుంబంలో జరగకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా యువతలో మార్పు రావాల్సి ఉంది. ఎవరైతే ఈ డ్రగ్స్ని సేవిస్తున్నారో వాళ్ళంతా కూడా ఈ డ్రగ్స్ని వదిలేసే దిశగా అవసరమైన మార్గాన్ని వాళ్ళు ఎంచుకోవాల్సిన అవసరం ఒకవైపు ఉంది. అలాగే ఈ డ్రగ్స్ సేవిస్తున్న వాళ్ళు ఇంతకుముందుకు అరెస్ట్ అయిన ముఠాలు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా జైళ్లలో ఉంచినప్పుడు కూడా వాళ్ళు కేకలు వేయడం, అరుపులు వేయడం అనేది చేస్తూ ఉన్నారనేది కూడా జైలు అధికారులు చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఆ సమయానికి ఆ డ్రగ్ వాళ్ళకి అందాలి, లేకపోతే మాత్రం వాళ్ళు అరుపులు, కేకలు పెట్టడం, పిచ్చి చేష్టలు అనేది చేస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళలో మార్పు తీసుకొచ్చేందుకు కొన్నిసార్లు నిద్ర మాత్రలు ఇవ్వడం అనేది కూడా ఈ డిహైడ్రేషన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో చేస్తూ ఉంటారు. కానీ ఈ ఘటనలో మాత్రం అతను ఊహించలేకపోయాడు. ఒక్కసారిగా ఇంట్లోనే కుప్పకూలిపోయాడు, వెంటనే అతను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే అతని శరీరం మొత్తం కూడా చచ్చిపడిపోయిన సంఘటన మనకు కనబడుతుంది ఈ కేసులో. దేవి రాధాకృష్ణ, పోలీసులు ఇన్వెస్టిగేషన్ పక్కన పెడితే డాక్టర్స్ ఏ విధంగా అంటారు? మీరు ఇందాక చెప్పారు రకరకాల డ్రగ్స్ మార్కెట్లోకి వెలువడ్డాయి, ఎక్కువగా యువతని అట్రాక్ట్ చేసేందుకు మీరు చెప్పిన కొకైన్ కావచ్చు, అలాగే బ్రౌన్ షుగర్ కావచ్చు, గాంజా కావచ్చు, అలాగే ఎల్ఎస్డి డ్రగ్స్ కావచ్చు. సో వీటి ఇంటెన్సిటీ ఒకేసారి వీళ్ళు తీసుకుంటే జరుగుతుందా, లేకపోతే ఇంకేదో కొత్త డ్రగ్ తీసుకోవడం వల్ల జరుగుతుందా? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమైనా తేలే అవకాశం ఉందా? ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో ఇప్పుడు ప్రేమ్ ఉపాధ్యాయుతో పాటు మరొక వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యాడు, శ్రీరామ్. ఇతను కూడా హైదరాబాద్లోనే ఉంటాడు. ఇతను కూడా రకరకాల కెమికల్స్, అంటే అతనికి అందుబాటులో మెడికల్ షాప్లో దొరికే చిన్న చిన్న ట్యాబ్లెట్స్ తోటి కూడా ఇతను కెమికల్, మిగిలిన కెమికల్ని యాడ్ చేసి అతను డ్రగ్స్ని తయారు చేయడం, వాటిని అతను ఇతరులకు అమ్మడం అనేది చేస్తూ ఉంటాడు. అతని ద్వారా కూడా ఇతను ఇప్పుడు చనిపోయిన బీటెక్ విద్యార్థి కూడా డ్రగ్స్ తీసుకోవడం జరిగింది. అందులో ఆ మొత్తం ఎఫెక్ట్ ద్వారానే ఇతను చనిపోయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ అనేవి ఇప్పుడు ఎక్కడ ఇతర ప్రాంతాల నుండి హైదరాబాద్కు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా హైదరాబాద్లో మాత్రం తయారు కావట్లేదు. ప్రధానంగా గోవా నుండే వీళ్ళు డ్రగ్స్ని అనేది తీసుకొని రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రేమ ఉపాధ్యాయ కావచ్చు, ఇప్పుడు చనిపోయిన బీటెక్ విద్యార్థి కావచ్చు, వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళడం, అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ దొరికే డ్రగ్స్ని తీసుకొని అవి అక్కడ వాటి నుంచి వచ్చే కిక్కు సరిపోక మళ్ళీ హైదరాబాద్కు వాటిని తీసుకొని వచ్చి వాటి ద్వారా కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళ బాడీలపైనే వాళ్ళు చేసుకోవడం జరిగింది. కాబట్టే ఇంత దుర్ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అది కూడా అతను మోతాదుకు మించి ఆ డ్రగ్స్ని తీసుకోవడం జరిగింది. అందుకే ఇంత పెద్ద సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. విద్యార్థి మరణానికి కూడా కారణమైన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. పోలీసులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఆసుపత్రి ఎవరైతే నిమ్స్ ఆసుపత్రి వైద్యులు
ఆ విద్యార్థికి ట్రీట్మెంట్ ఇచ్చారో వాళ్ళు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. మోతాదుకు మించిన డ్రగ్స్ ని ఇతను తీసుకోవడం, అందులోనూ కొత్త కొత్త డ్రగ్స్ ని తన శరీరంలోకి ప్రయోగం అతనే సొంతంగా ప్రయోగం చేసుకునే విధంగా అతను ఆ సేవించాడు కాబట్టి ఆ మొత్తం ఎఫెక్ట్ ఒక్కసారిగా అతను బాడీ పైన పడింది. అతను కేవలం ఇప్పుడు కాదు, చాలా కాలంగా దాదాపు 3 నుంచి 4 ఏళ్ల క్రితం నుండే అతను డ్రగ్స్ సేవిస్తూ ఉండొచ్చు. దానికి సంబంధించిన ప్రభావం ఇప్పుడు ఒక్కసారిగా అతని బాడీ పైన పడింది. దాని ద్వారానే ఆ ఎఫెక్ట్ ద్వారానే అతని శరీరంలో ఉన్న నరాలన్నీ కూడా చచ్చుబడిపోయాయి. అతను మాట్లాడలేని పరిస్థితి, సైగల ద్వారానే అతను వింటాడు. మిగిలిన పరిస్థితి అతను కనీసం తినడానికి కూడా అతనికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళు పెట్టాల్సిన మొత్తం కాళ్ళు చేతులు ప్రతి ఒక్క అవయవం అతని చచ్చుబడిపోయిన సందర్భం, చాలా దారుణమైన సిచ్యువేషన్లో అతను చనిపోయిన సందర్భం అయితే మనకు కనబడుతుంది. అంటే రాధాకృష్ణ ఎలా చూడొచ్చు, అంటే గతంలో ఇటువంటి కేస్ స్టడీస్ ఏమైనా ఉన్నాయా? డ్రగ్స్ తీసుకున్న చాలా కేసెస్ ని ట్రీట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్, కానీ ఇంత ఇంటెన్సిటీ, ప్రాణాలు పోయేంత లెవెల్లో ఉన్న కేసెస్ ఏమైనా వాళ్ళు ట్రీట్ చేశారా? అదే ఇప్పటి వరకు అయితే హైదరాబాదే కాదు, ఇటు తెలంగాణ కానీ ఏపీ కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా ఇంత భారీ స్థాయిలో కేవలం వారం రోజుల్లోనే ఆసుపత్రిలో అడ్మిట్ అయిన, వారం రోజుల్లోనే యువకుడు చనిపోయిన ఘటన మాత్రం మొట్టమొదటిసారిగా జరిగింది అనేది పోలీసులు కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు పరిశీలించిన రికార్డుల్లో కూడా ఇదే విషయాన్ని తాము గుర్తించామనేదే చెప్తున్నారు. ఎందుకంటే సహజంగా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి ఆ సమయానికి ఆ డ్రగ్స్ అందకపోతే వాళ్ళు పిచ్చి చేష్టలు చేయడం అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళని తీసుకొని వెళ్ళడం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, అలాగే డాక్టర్స్ తోటి అవసరమైన ట్రీట్మెంట్స్ ఇప్పించి వాళ్ళకు పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. కానీ ఈ కేసులో మాత్రం పూర్తి భిన్నంగా సాగింది, అందుకోసమే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఎస్ రాధాకృష్ణ,